తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా, రాష్ట పియూసీ చైర్మన్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం అరటి మార్కెట్ యార్డులు రైతుల సమస్యలపై జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా, పియూసీ చైర్మన్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ లో భాగంగా అరటి రైతాంగం చేతికందిన పండిన పంటను అమ్ముకునే వీలు లేక తీవ్రంగా నష్టపోతున్నామని అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. అరటి కొనేందుకు వ్యాపారస్తులు ముందుకు రాక తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురైందని రైతులు వాపోయారు. ఇతర రాష్ట్రాలకు అరటి ఎగుమతి జరిగితేనే తమ పరిస్థితులు మెరుగుపడతాయని రైతులు తెలిపారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ జరగ్గా ప్రభుత్వమే రైతులకు ప్రభుత్వ ధరలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు విన్నపాలు విన్న శాసనసభ్యులు జాయింట్ కలెక్టర్లు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా రైతులు నష్టపోకూడదని ప్రభుత్వం రైతులకు కొంత వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ద్వారా ఈ రకంగా సాయం చేస్తే రైతులను బాగా మనం చూడగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మన జాయింట్ కలెక్టర్ కూడా మరి మన దగ్గర రావడం జరిగింది. వాస్తవంగా ఈరోజు ఏదైతే ఇక్కడ రావులపల్లి మార్కెట్ యార్డ్ స్టార్ట్ చేసినటువంటి మార్కెట్ యార్డు మన రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మక మా మార్కెట్ యార్డ్గా తయారైంది. నిరంతరం సుమారు 4,000 రైతులు ఇక్కడి నుంచి అనేక రాష్ట్రాలకి అధికారులు పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మీ కష్టం ద్వారానే ఈ మార్కెట్ యార్డ్ బాగా పని తయారైంది. కానీ అనుకోని విధంగా ఇవాళ మీరందరూ చూస్తున్నారు, ఏదైతే APSRTC కూడా క్లోజ్ చేశారు, బస్సులు క్లోజ్ చేశారు, అలాగే ఫ్లైట్లు కూడా క్లోజ్ చేసే కార్యక్రమం చేశారు.